పెద్దలందరికీ నమస్కారం. అలాగే మీడియా సోదరులకు, పార్టీ నాయకులకు కూడా చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి గౌరవం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడాను గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత చేపట్టిన నాటి నుంచి ఈ 100 రోజులు పరిపాలన కాలంలో వారు పరిపాలనా పరంగా కానివ్వండి, వ్యవసాయ పరంగా తీసుకురావాల్సిన మార్పుల విషయంలో కానివ్వండి, తీసుకున్న చర్యలు కానివ్వండి, ప్రజలకు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల విశేషాల గురించి విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి తరంలో బహుశా ప్రజాస్వామ్య వ్యవస్థలో, మరి ముఖ్యంగా భారతదేశం మొత్తం మీద కూడాను అధికార పక్కాలు చేపట్టినటువంటి 3 మాసాలలో ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు జరిపే విషయంలో కానివ్వండి, పాదయాత్ర సందర్భంగా వివిధ సందర్భాల్లో ఆయా ప్రాంతాలు ఆయా సమస్యల మీద స్పందించిన తీరు కానివ్వండి, రేపటి రోజున మీ అందరి యొక్క ఆశీర్వాదం అధికారంలోకి రావటం కానీ ఈ పథకాలను ప్రవేశపెడతామని చెప్పి ఆనాడు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నేతగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి 100 రోజుల్లో అమలు జరిపిన అంశాల మీద ఒకసారి మీతో అంతా కూడా షేర్ చేసుకుందామని ఉద్దేశంతో ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తరుణంలో గడచిన 5 సంవత్సరాలలో తెలుగుదేశం ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో పరిపాలనా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అవటమే కాకుండా రాజ్యాంగ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ అడ్డగోలు నిర్ణయాలు, అవినీతి అక్రమాలకు, దౌర్జన్యాలకు, దుర్మార్గాలకు నిలయమైనటువంటి పరిస్థితి ఆనాడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా. ఆ పరిపాలనా తీరుతెన్నుల నుంచి నేడు అవినీతి రహితమైనటువంటి ప్రజారంజకమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ పరిపాలనా వ్యవస్థలో కానివ్వండి, ఇతరితర ఏ అంశాల్లో కూడాను ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఈ సమయత్తు అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు. ఆ క్రమంలో వారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు నవరత్నాలను అమలు జరిపే విషయంలో కానివ్వండి, ఇతరితర ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాల్లో ప్రధానంగా అమ్మఒడి కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, రైతు భరోసా, అలాగే త్రాగునీటి సమస్య సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసే విషయంలో, పెన్షన్లు అమలు జరిపే విషయంలో అనేక రకాలైనటువంటి ఆయనకు ఎంతో ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టడమే కాకుండా ఆయా కార్యక్రమాలను అమలు జరిపే విషయంలో, ఆచరణలోకి తీసుకొచ్చే విషయంలో కూడా నిర్ణయాలు తీసుకుని దాని అనుగుణంగా అర్హత ఉన్నటువంటి, రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడాను నాణ్యతా ప్రమాణాలతో కూడుకున్నటువంటి సన్న బియ్యాన్ని అందిస్తామని చెప్పి ఆనాడు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని మరి ట్రయల్ బేసిస్ మీద ఒక మోడల్ జిల్లాగా శ్రీకాకుళం జిల్లాను తీసుకుని దీన్ని లాంఛనంగా ప్రారంభించడం కూడా జరిగింది. వాగ్దానాలు అమలు జరిపే విషయంలో, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపే విషయంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థలో ఉన్నటువంటి ఎంఆర్ఓ వ్యవస్థ, లేదనుకుంటే ఎండిఓ వ్యవస్థ, వార్డు సెక్రటరీస్ వ్యవస్థ, ఈ వ్యవస్థల ద్వారానే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వాల నుంచి ప్రజలకు, లబ్ధిదారులకు చేరే పరిస్థితులు ఉన్నాయి. పూజ్య బాపూజీ కన్నటువంటి కళలు గ్రామ స్వరాజ్యమే గ్రామానికి తొలిమెట్టు, పరిపాలన తొలిమెట్టు అని చెప్పిన ఏదైతే అన్నారో ఆ స్వరాజ్య పరిపాలన సుపరిపాలన అందించడానికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలని పారదర్శకంగా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవానికి కూడాను ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు
లభించే విధంగా ప్రభుత్వానికి ప్రజలకు అంటే లబ్ధిదారులకు మధ్య వారసులుగా ఈ మధ్య గ్రామ వాలంటీర్స్ని కానివ్వండి, సచివాలయ ఉద్యోగులను కానివ్వండి, నియమించే విషయంలో తీసుకున్న నిర్ణయాలు మనందరికీ తెలిసినటువంటిది. బహుశా భారతదేశం మొత్తం మీద కూడాను అధికారం చేపట్టినటువంటి 100 రోజుల్లోపు రమారమి చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా ఏదైనప్పటికి కూడాను 4 లక్షల ఉద్యోగాలకు నియామకానికి అవకాశాలు కల్పించటం, ఆ ఉద్యోగ నియామకాలలో ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా, రాజకీయ వివక్షతకు తావు లేకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడికి ఉద్యోగ అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా మరింత ముఖ్యంగా నిరుద్యోగ యువతకి ఒక ఆశా దీపంలాగా కనిపించడమే కాకుండా అర్హత ఉన్నటువంటి మెరిట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఉద్యోగం లభిస్తుంది అనేటువంటి గుండె ధైర్యంతో భరోసాతో ఇవాళ నిరుద్యోగులు ఉన్నారు. ఏదో రాజకీయ నాయకుడు చెప్తే అధికార పార్టీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఒక ఉద్యోగం వస్తుందనో, లేదా మంత్రి గారికి నేను దగ్గరగా ఉన్నాను కాబట్టి ఆయన చెప్తే నాకు బిడ్డకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి అపోహలకు తావు లేకుండా పూర్తిగా అర్హత ఉన్న వాళ్ళకి ఈ ఉద్యోగాలు లభించే విధంగా తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, ఎక్కడా అవినీతికి తావు లేకుండా ఉద్యోగాలు నియమించే విషయంలో కానీ ఇవాళ ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నింటినీ కూడాను ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. 2 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడాను ప్రజలకు చేరే విషయంలో ప్రభుత్వానికి ప్రజలకి వారధుల్లాగా వీరందరూ పనిచేస్తారని చెప్పి ఈ విధంగా మీకు అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న అవినీతి కూడా తావు లేకుండా, ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఎక్కడా చిన్న విమర్శ కానివ్వండి, చిన్న అవినీతి అంశానికి కూడా తావు లేని విధంగా రావడం అనేది. ఇదే క్రమంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు జరపడానికి తీసుకున్న నిర్ణయాలు ఒకవైపు అయితే పరిపాలనా పరంగా అనేక విధాలైన మార్పులు తీసుకురావటానికి, మరి ముఖ్యంగా కులాల మధ్య ఉన్నటువంటి సమస్యలన్నింటికి పరిష్కారం చేయడానికి శాశ్వత ప్రాతిపదికన జుడిషియల్ రైట్స్ తోటి ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేయటం, నిన్న మొన్నటి వరకు అవినీతి మయంతో కూరుకుపోయినటువంటి ఈ పరిపాలన వ్యవస్థని గాడిలో పెట్టడమే కాకుండా ఎక్కడ చిన్న అవినీతి కార్యక్రమం జరిగినా, లేదంటే మా రాజకీయ నాయకులు ఎవరు చిన్న అవినీతి ప్రభుత్వ అధికారులు కానివ్వండి చిన్న అవినీతికి పాల్పడినట్టు తెలిసినప్పుడు కూడా వెంటనే స్పందించి తగు విధమైన చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడేటువంటి లోకాయుక్తను ఏర్పాటు చేయటం కానివ్వండి, ఎంతో కాలం నుంచి పెట్టి ఉన్నటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయంలో కానివ్వండి, అనేక సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను వారికి ఇచ్చినటువంటి వారికి ఇచ్చిన వాగ్దానాలను అమలు జరిపే విషయంలో కానివ్వండి, రేపో మాపో కొన్ని ముఖ్యమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే విషయంలో కానివ్వండి, ఈ విధంగా అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఏదో తూతూ మంత్రంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక జీవో ఇచ్చి ఇక మేము అమలు జరిపేస్తున్నాం అని చెప్పిన అవకాశం అనే పరిస్థితి కాకుండా ప్రతి ఒక్క అంశాన్ని కూడాను అసెంబ్లీలో పెట్టి సుదీర్ఘంగా చర్చించి అందరి యొక్క అభిప్రాయాలను తీసుకుని వీటికి చట్టబద్ధత కల్పించినటువంటి పరిస్థితి. మరి గడిచిన పోయిన మాసంలో జరిగినటువంటి సమావేశాలలో వారు ప్రవేశపెట్టినటువంటి బిల్లులు కానివ్వండి, వాటి మీద జరిగినటువంటి చర్చలు కానీ చూసుకున్నట్లయితే ఒక విధంగా డెఫినెట్గా రాష్ట్ర ప్రజలందరూ మేధావులందరూ కూడా హర్షించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజులలోపే ప్రజలకు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలను చట్టబద్ధత చట్టరూపం కల్పించి అమలు జరుపుతూ ముఖ్యమంత్రి గారు ఒకవైపు నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతుంటే నిన్న ఈ మధ్య అక్కడ నిన్న 2 రోజుల క్రితం కాకినాడలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు.
అసలు పరిపాలన వ్యవస్థ మొత్తం గాడి తప్పిపోయింది, అసలు పరిపాలన జరగటలేదు, దౌర్జన్యాలకు దుర్మార్గాలకు నిలమైపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. మేము వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన ఈ 100 రోజులలో ఇన్ని విధాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి రేపు మోపు సంక్షేమ కార్యక్రమాల యొక్క ప్రతిఫలాలన్నిటిని కూడాను ప్రజలకు అందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 100 రోజులలో ఇన్ని సాహసోపేతమైన నిర్ణయాలు, పరిపాలనా పరంగా ఇన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రజల ముందుకు వెళుతుంటే మరి చంద్రబాబు నాయుడు గారికి వారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పునాదులు కదిలే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే పునాదులు కదిలిపోయినాయి, బీటలు వారిపోయింది ఆ కోటలు మొత్తం, తెలుగుదేశం కోటలు మొత్తం. ఇక రేపు మాపు మిగిలినటువంటి ఆ పునాదులు కూడా కూలిపోయే పరిస్థితులు వచ్చేసినాయి. ఇలాంటి తరుణంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలనలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని ప్రభుత్వపరంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇంకా మెరుగైనటువంటి పరిపాలన ప్రజలకు అందించడానికి, ప్రతిఫలాలను ప్రజలకు లభించడానికి, చెందే విధంగా చేయడానికి అవసరమైనటువంటి సలహాలు ఇస్తే స్వీకరిస్తాం, స్వాగతిస్తాం. కానీ అవన్నీ లేకుండా రాజకీయ కోణంలోనే ప్రతి ఒక్క అంశాన్ని చూడటం అనేటువంటిది సరైనది కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఒకటి, అధికార పార్టీ అనేటువంటిది ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకటే చెప్పారు మొదటి నుంచి కూడా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపిలో గెలిచినటువంటి శాసనసభ్యుల్ని అడ్డగోలుగా తీసుకున్నారు. ఆ విధంగా అడ్డగోలుగా తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా రావాలనుకుంటే వారి పదవులకు రాజీనామా చేసి రావచ్చు అని చెప్పి స్పష్టమైన సందేశాన్ని మేము ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు అలాంటిది కాకుండా మేము తీసుకోవటం అంటూ జరిగితే ఈ పార్టీకి ఇప్పటికే ఆ తెలుగుదేశం పార్టీలో మిగిలినటువంటి ఆ 23 మంది 24 మంది దుకాణం ఖాళీ అయిపోయేది. ఇప్పుడు ఎవరైనా చేరుతున్నారంటే వారి పదవీకాలం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మెచ్చుకుని, పరిపాలన తీరుతెన్నులు మెచ్చుకుని, వారి మీద అభిమానంతో పార్టీలోకి ఎవరైనా వస్తారంటే తీసుకోవడానికి స్థానికంగా మా యొక్క అభ్యర్థుల అందరి యొక్క నిర్ణయం మేరకు మేము స్వాగతిస్తాం. దీంట్లో ఏ విధమైనటువంటి తప్పు లేదు. కానీ అధికారంలో ఉండి శాసనసభ్యులను అడ్డగోలుగా తీసుకుని మరి ఏ విధంగా అయితే వారిని కలుపుకుని మంత్రి పదవులు కట్టుబెట్టారో గతం గడిచిన కాలంలో ఆ విధమైనటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు ఈరోజు మా పార్టీ సిద్ధంగా లేదు. మా నాయకుడు రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి ఆలోచిద్దాం. గతంలో వచ్చినటువంటి ఎలిగేషన్స్, ఈ విశాఖ జిల్లాలో భూపరంగా వచ్చినటువంటి అంశాలన్నిటి మీద కూడాను క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఆ దిశగా ఎవరెవరైతే దోషులుగా నిర్ణయం చేయ నిర్ధారణ కాపాడ్డారో వారందరి మీద తగినటువంటి చర్యలు తీసుకోవటమే కాకుండా అన్యాక్రాంతం కాపాడినటువంటి ప్రభుత్వ భూములన్నిటిని కూడాను స్వాధీనం చేసుకోవడానికి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీని విషయంలో ఎక్కడనో ఏ విధమైనటువంటి కాంప్రమైజింగ్ లేదు. మీ అభూత కల్పన, కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరం కూడా కలిసికట్టుగా పనిచేయడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నాం, ప్రయాణం చేస్తున్నాం. విత్ ఇన్ ది ఫ్యామిలీలో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే మేము కూర్చొని సర్దుబాటు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏవైనా ఉంటే నేను అంది అందరూ యాక్టివ్గా ఉన్నారు. గెలిచిన ప్రతి శాసనసభ్యుడు కూడా వారి వారి యొక్క నియోజకవర్గాల్లో ప్రజల మధ్య ఉంటూ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి వారికి తెలియజెప్పే విషయంలో కానివ్వండి, స్థానికంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ఆ దిశగా పరిష్కారం చేయడానికి మా శాసనసభ్యులందరూ కూడా నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉన్నారు. రోజు వచ్చి ప్రెస్ మీట్లు పెడితేనే నాయకుడు కనపడుతున్నాడంటే అది కరెక్ట్ కాదు. మీరు కావాలంటే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం వెరిఫై చేసుకోండి. దాంట్లో ఇంకా పరిశీలన అంటూ ఏం లేదు, నిర్ణయం జరిగింది చేయటమే చేయటమే. మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పానండి ఇప్పుడు ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. మేము గతంలో కూడా ఇక్కడ మీటింగ్లో కూడా చెప్పాం, జనరల్గా ఇంట్లో ఏదైనా దుమ్ము పడితే చీపురు పెట్టి ఊడిస్తే అక్కడక్కడ కాస్త రేణువులు మిగులుతాయి.
అదే వాక్యూమ్ క్లీనర్ పెట్టి కొట్టే క్లీన్ చేసామనుకున్న ఆ చిన్న చిన్న రేణువులు కూడా మిగలవు. ఆ విధంగా రాష్ట్ర ఖజానాని వాక్యూమ్ క్లీనర్ కన్నా కూడా అధ్వానంగా ఖాళీ చేసేలేరు చంద్రబాబు నాయుడు గారు. అయినప్పటికీ కూడాను ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు జరపడానికి ప్రభుత్వం యొక్క ఆర్థిక లోటు భారం కాకూడదు అనే ఉద్దేశంతో, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు జరపాలనేటువంటి లక్ష్యంతో, మనసుంటే మార్గం ఉంటుందనే ఉద్దేశంతో, గుండె ధైర్యం ఉన్నటువంటి గుండె నిబ్బరత కలిగినటువంటి మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు జరుగుద్ది. దీంతో ఆర్థిక భారం అనేటువంటి అడ్డు కానే కాదు. డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు 2 రోజులు మరి ఫిషరీస్ మినిస్టర్ గారు ఇక్కడ పర్యటన చేయడం జరిగింది. ప్రారంభంలో గౌరవ ముఖ్యమంత్రి గారి వద్ద కూడా ఒక సమావేశం ఏర్పడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఫిషరీస్ సెక్టార్లో పెండింగ్లో ఉన్నటువంటి, కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైన సమస్యలు వారు నోటీస్ తీసుకువెళ్ళడం జరిగింది. సాధ్యమైన త్వరలోనే వాటి అన్నిటి కూడా పరిష్కారం చేస్తారని హామీ ఇవ్వడం కూడా జరిగింది. అందుట్లో ప్రధానంగా ఎన్ఎఫ్డిసి ఆఫీస్ బ్రాంచ్ ఏపీలో ఏర్పాటు చేయడం కానివ్వండి, కోస్టల్ అథారిటీ ఆఫీసు చెన్నైలో ఉంటుంది, దాన్ని ఒక బ్రాంచ్ని ఏపీలో ఏర్పాటు చేయడం కానివ్వండి, సీబాకు సంబంధించినటువంటి అథారిటీని ఏర్పాటు చేయడం కానివ్వండి, నేషనల్ మెరైన్ అథారిటీని ఒక దాన్ని ఏర్పాటు చేయడం కానివ్వండి, ఈ చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఈ ఫిషరీస్ సెక్టర్ సంబంధించి గతంలో ఎంతకాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు వీటన్నిటిని కూడాను పరిష్కారం చేయడానికి ప్రభుత్వ పరంగా మేము చర్యలు తీసుకుంటున్నాం, డెఫినెట్గా సాధిస్తామనే సంపూర్ణ విశ్వాసం అయితే ఉంది. మా నిర్మాణాల విషయంలో మొదటి నుంచి మా ప్రభుత్వానికి ఒకటే స్టాండ్, అధికార పార్టీ వ్యక్త లేకపోతే అపోజిషన్ పార్టీ వ్యక్త అనేటువంటిది కాదు. ఇక్కడ ప్రభుత్వ నిబంధనలకు ఎవరు అతిక్రమించి నిర్మాణాలు చేపట్టినప్పుడు కూడాను వాటన్నిటిని కూడాను చట్టబద్ధమైనటువంటి చర్యలు వారి మీద తీసుకునే దానికి మా ప్రభుత్వం రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి సిద్ధంగా ఉంది. ఆ దిశగా నిర్ణయాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమం అయినప్పుడు కూడాను ఆపటం అనేటువంటిది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం కానే కాదు, కానీ అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ప్రయత్నం చేసినా గతంలో చేశారు. అవినీతి అక్రమాలకు నిలయాలైన కొన్ని ప్రాజెక్ట్స్ వాటన్నిటి మీద పునఃసమీక్ష జరిపి ఆ అవినీతి మొత్తాన్ని కట్టడి చేసి అవినీతి జరిగింది ఈ ప్రాజెక్టులో అని చెప్పి నిర్ధారణ అయితే వారి మీద గత ప్రభుత్వం వేసినటువంటి సిట్ ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి భూ కబ్జాల్లో భాగస్వాములైనటువంటి వాళ్ళ వ్యక్తులను వాళ్ళ నాయకులను కాపాడుకోవటానికి ఆ సిట్ పరిమితమైంది, కానీ వాస్తవాలను బయట పెడతానికి పరిమితంగా పనిచేయలేదు ఆ సిట్టు. రేపటి రోజున మేము చేసే దర్యాప్తు ఎవరు ముత్తాయిలైనప్పటికూడదు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.